అందున కడప జిల్లాలో. కడప జిల్లాలో. ఇక ఏంటంటే ఈ పరిస్థితులు అన్నీ కూడా చక్కబడేది ఎప్పుడంటారు? మారతారా వీళ్ళు ఏ ప్రభుత్వం తన ఆలోచన ప్రభుత్వం మారతారా? మారాలమ్మా, ప్రభుత్వం మారాలి. ప్రభుత్వం మారి ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడు రోజు రోజు వేస్ అండ్ మీన్స్లో కానీ ఓవర్ డ్రాఫ్ట్లో కానీ ఇట్లా అప్పులు తెచ్చుకుంటూ జరిపేది అప్పు చేసి పప్పుకోవడం అనేది కాదు. మనము సంపద ఎట్లా క్రియేట్ చేయాలి, ఆ సంపదను క్రియేట్ చేసి పేద ప్రజలకు ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని ఆలోచన చేయాలి, కానీ ఈ విధంగా అప్పు తెచ్చి బటన్ నొక్కే కార్యక్రమం కాదు, అది తప్పు అది. ఇక మీరందరూ కూడా డిఎల్గా అంటే మీరు కానీ లేదంటే మైసూరారెడ్డి గారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ మీరంతా కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా రాయలసీమ అభివృద్ధి ఇదే నినాదం కదా. మీరు ఏ పార్టీలో ఉన్నా కానీ ముఖ్యంగా పోతిరెడ్డిపాడు, నీళ్లు, కరువు బండ ఇలాంటివి, అదేవిధంగా శ్రీబాగు ఇవే కదా. మీరు ప్రతిసారి కూడా ఇన్నేళ్ల రాజకీయాల్లో ఆ నినాదాలే మీరు లైవ్లో నిలుపుతూ వచ్చారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక రాజధాని మార్చే అవకాశం ఉన్నప్పుడు రాయలసీమకి ఇవ్వలేదు, ఇవ్వకుండా ఈరోజు ఏకైక రాజధాని విశాఖే మీరు అందరు రండి అని చెప్పి ఇన్వెస్టర్స్ను పిలుస్తున్నాడు. ఆయన స్వయంగా విశాఖ వెళ్ళిపోతున్నాడు. దాంతోపాటు నీళ్లకు సంబంధించి, రాయలసీమకు సంబంధించిన తుంగభద్రను మొత్తం కర్ణాటక చెరబడుతూ ఉంది. కేసీ కెనాల్కి వాటర్ వద్దానని చెప్పి తెలంగాణకు, వీటివి ఎక్కడా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడట్లేదు. రాజధాని తీసుకుపోయి కనీసం రాయలసీమకి మార్చే అవకాశం ఉన్నప్పుడు శ్రీబాగ్ అని అనకుండా తీసుకుపోయి విశాఖ అని అంటున్నారు. ఏంటి ఎలా చూడాలి దీని మీద, అసలు ఏమనుకుంటున్నారు రాయలసీమ వాసులు? రాజధాని అమ్మ అమరావతి తప్ప వేరేది సెంట్రల్ కాదు. అమరావతినే రైట్ ప్లేస్, ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకుండా కూడా అమరావతినే ఉండాలి రాజధాని. ఈయన రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి నేను, రాజశేఖర్ రెడ్డి, మైసూర్ రెడ్డి మేమంతా పాదయాత్రలు చేశాము కరువుబండ. ఎందుకో మరి ఈయన రాజశేఖర్ రెడ్డి కనీసం గాలేరు నగరి, హంద్రి నీవా ఆ ప్రాజెక్టు చేశారు. ప్రాజెక్టులు అయితే గండికోట రిజర్వాయర్ ఉందమ్మా, నీళ్లు ఫుల్గా ఉన్నాయి, కాలువలు లేవు, కాలువలు లేవు, తెలుగు గంగ ఉంది. రాజశేఖర రెడ్డి రిజర్వాయర్లు కట్టించాడు, రిజర్వాయర్లు పూర్తి చేశాడు, నీళ్లు నింపాడు, కాలువలు లేవు, ఆ నీళ్ళన్నీ ఊరుకున్నాయి, లీక్ అవుతున్నాయి ప్రాజెక్ట్స్. కాబట్టి ఇతనికి అభివృద్ధి మీద ఇసుమంతైనా ఆలోచన లేదు. ఇంకోటి కూడా ఇతను నాకు ఎవరో ఒక ఆఫీసర్ చెప్పినాడు, చంద్రబాబు అభివృద్ధి చేసినాడు కదా, అభివృద్ధి చేసి ఎందుకు ఓడిపోయినాడు, కాబట్టి నాకు దాని మీద నమ్మకం లేదు, నాకు బటన్ నొక్కుడు కార్యక్రమం మీద నమ్మకం అని చెప్పి చెప్పాడు. కాబట్టి ఇతనికి నిజమే కదా, అది జరిగింది అదే కదా. అంటే జరిగి కారణాలు వేరే చాలా ఉన్నాయమ్మా, కర్ణుని చావులకి 100 కారణాలని, దానికి కారణం అది ఒక్కటే కాదు, అభివృద్ధి అనే కాదు. చంద్రబాబు అభివృద్ధి చేశాడు, సంక్షేమం చేసినాడు, కానీ కొన్ని తప్పులు జరిగినాయి. తప్పులు జరిగినాయి ఇతను కూడా, ఇతని పాదయాత్రలో మీరు ఒకసారి ఆ టేపులన్నీ నేను తీసి పెడుతున్నా అన్ని, రేపు ఎప్పుడైనా రాష్ట్రం తిరిగి చెబుదామని. ఎన్ని చెప్పాడంటే 45 ఏళ్ళకే పెన్షన్ అన్నాడు, తర్వాత సిపిఎస్ రద్దు, తర్వాత మా కడపలో కడప షేర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయిస్తానన్నాడు. స్టీల్ ఫ్యాక్టరీ ఓపెన్ చేశారు, స్టీల్ ఫ్యాక్టరీ అయిపోయి 3 ఏళ్ళు లాస్ట్లో పోయేటప్పుడు చంద్రబాబు ఫౌండేషన్ వేసినాడు, ముందే వేయాలా అన్నాడు. ముందేసి ఏమైంది ఇప్పుడు, జేఎస్డబ్ల్యూ రాదు, ఏది రాదమ్మా, రాదా జేఎస్డబ్ల్యూ? మరి వాళ్ళు వచ్చి జగన్ నాయకత్వం దేశం అంతా కూడా చర్చించుకుంటుంది. అది అధికారంలో ఇప్పుడు అదాని ఎంత పొగిడినాడు, ఎన్ను అదాని ఏమైనాడు. సో వీళ్ళు ఇండస్ట్రియలిస్టులు, తర్వాత డబ్బున్నోళ్ళు పొగడము దాంతో కాదు, ఇతనికి అభివృద్ధి మీద ఇసుమ. మా మైదుకూరు కాన్స్టిట్యూన్సీలోనే దాదాపు ఒక 1,000 కోట్లు ఫౌండేషన్ పునాదిరాలు వేసినారు, రాజోల్ రిజర్వాయరు, కుందు నుంచి లిఫ్టు, దువ్వూరు చెరువుకు సబ్సిడీ రిజర్వాయర్ 1కు, ఏదో ఒక్క అసలు ఇటు ఒక్క తట్టడు మట్టి తీసి ఇటు పక్కన ఇలా, ఇంతవరకు ఒక రోడ్డు లేదు, ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు. ఎక్సెప్ట్ పులివెందుల్లో బస్ స్టాండ్ కట్టడం తప్పితే కడప జిల్లాలో అసలు దురదృష్టకరం ఏంటంటమ్మా, మానవ తప్పిదం వల్ల పింఛాదిగిపోయింది, అన్నమయ్య దిగిపోయింది. అన్నమయ్య వాళ్ళ పరిస్థితి ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి చస్తూ బతుకుతున్నారు. ఇంతవరకు వాళ్ళకు ఇండ్లు ఇవ్వలే,
ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి కట్టుకున్న వాళ్ళు కొంతమందికి వాళ్ళ డబ్బులు ఇవ్వలే. చాలా దురదృష్టకరమైన పరిస్థితి అన్నమయ్య ప్రాజెక్టు. ఆడున్న చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళు దే ఆర్ మేకింగ్ మనీ. వాళ్ళు ఎవరూ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మనం ఇదో ఈ ప్రాజెక్ట్ తెగిపోయింది దీనికి ఇది కట్టాలా ఇచ్చేయాలా ఇచ్చా ఏమీ లేదు. ఒక సగిలేర్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది మా బద్వేల్లో. సగిలేర్లో గేటు కొట్టుకొని పోతే ఆ గేటు ఇంతవరకు 4 సంవత్సరాలు అవుతుంది, ఆ గేట్ రీప్లేస్ చేసేదానికి డబ్బులు ఇలా. ఈయనకి అభివృద్ధి అనేది అసలు ఆలోచన మరి ఆఫీసర్లు చెప్తున్నారా లేదా నాకు తెలియదు, కానీ చాలా దురదృష్టకరం. ఇక ఈ మధ్యకాలంలో రవీంద్ర రెడ్డి గారు మీరు అంటే